టెమనోస్ కంపెనీ సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి 10 లక్షల విలువైన వైద్య పరికరాలను జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ చేతుల మీదుగా విరాళంగా నేడు కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో అందించారు. ఇలాంటి వైద్య సామాగ్రి ఇక్కడ చాలా అవసరం ఉన్నందున మేము ఈ ఆసుపత్రిని ఎంచుకున్నామని టెమనోస్ ఒక ప్రకటనలో తెలిపారు. పట్టణ ఆసుపత్రులకు ఈ సామాగ్రి అందుబాటులో ఉంది, గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ ఆసుపత్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అందుకే ఈ ఆసుపత్రిని ఎంచుకున్నామని టెమనోస్ ప్రకటనలో తెలిపింది. కార్యక్రమంలో కంపెనీ అధికారులు సేతురాజ్ రాజారాం, సీనియర్ డైరెక్టర్ ఫెసిలిటీస్ పూజిత కొండపాక, సత్యనారాయణ మాధాల, టిఎఫ్ఎంసి అధ్యక్షులు శ్రీనివాసరావు తండ, డై చీఫ్ రిలేషన్స్ ఆఫీసర్ ఐటీఈసీ డిపార్ట్మెంట్ తెలంగాణ ప్రభుత్వం డాక్టర్ సుమన్ మోహన్ రావు, డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కోవిడ్ కొరకు డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ మీనాక్షి పాల్గొన్నారు. కొత్త జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన క్లుప్త కార్యక్రమంలో కోవిడ్ వైద్య సామాగ్రిని జిల్లా కలెక్టర్ డి కృష్ణ భాస్కర్కు అందజేశారు.